హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము సో మనకు ఈ విద్యా దృక్పథాలకు సంబంధించి చాలామంది సిలబస్ అయితే అడుగుతున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా సిలబస్ అయితే మనకు ఇంతకుముందు ఉన్నటువంటి సిలబస్ ఏనండి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో సో విద్యా చరిత్రకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ ఉపాధ్యాయ సాధికారత వర్తమాన భారతదేశంలో విద్యా దృక్పథాలు నెక్స్ట్ చట్టాలు హక్కులు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అలాగే జాతీయ విధానం విద్యా విధానం ట్వంటీ ట్వంటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయండి సో ఇది మనకు విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి సిలబస్ సో దాంట్లో టాపిక్స్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసినవే సో అవి మాత్రమే చదువుకుంటే సరిపోతుందండి సో దీనిలో భాగంగా మనకు ప్రాక్టీస్ బిడ్స్ అయితే చూద్దాము ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలలను ఇలా పిలిచేవారు ఆప్షన్స్లో మనకు మక్తాబు మసీదు మదర్సా అలాగే పబ్జా అనేసి ఇచ్చారండి సో మనకు ఈ టాపిక్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వేద కాలానికి సంబంధించి ఇస్లాం కానీ బౌద్ధ కాలానికి సంబంధించి కానీ మనకు ప్రాథమిక పాఠశాలను ఎలా పిలిచేవారు ఏ సంవత్సరంలో స్టార్ట్ చేస్తారు మనకు ఎలా ఎండ్ అవుతుంది ఇది నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలను వచ్చేసి మక్తాబ్ అనేసి పిలుస్తారండి అలాగే మనకు బౌద్ధుల యొక్క ప్రాథమిక పాఠశాలను ఏమని పిలుస్తాము ఆరామాలు అనేసి పిలుస్తాము అదే వేదకాలంలో ఉండేటటువంటి వాటి ప్రాథమిక పాఠశాలను గురువాశ్రమాలు అనేసి చెప్తామండి నెక్స్ట్ తీవ్రమైన బుద్ధిమాంద్యత గల బాలల యొక్క ప్రజ్ఞాలబ్ది అనేసి అడిగారండి సో మనకు తీవ్రమైన బుద్ధిమాంధ్య యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత ఉంటుందండి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు ఉంటుంది సో సగటు ప్రజ్ఞావంతులు అంటే మనకు తొంభై నుంచి నూట తొమ్మిది వరకు ఉంటుందండి ఇది మనల్ని రెగ్యులర్గా అడిగేటటువంటి క్వశ్చన్ సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత ఉంటుంది అంటే తొంభై నుంచి నూట తొమ్మిది వరకు ఉంటుంది సో తీవ్రమైన బుద్ధిమాంద్యత గల బాలల ప్రజ్ఞా ఎంత ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు ఉంటుందండి నెక్స్ట్ క్వశ్చను పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానము మరియు ఆచరణీయమైన కార్యక్రమము పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారము గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థులకై ఏర్పాటు చేయబడిన పాఠశాలలు ఏవి అనేసి అడుగుతున్నారండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానము మరియు ఆచరణీయ కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై రెండు అండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల విద్యార్థులకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠశాలలు ఆప్షన్స్ వచ్చేసి కేంద్రీయ విద్యాలయాలు పబ్లిక్ పాఠశాలలు నవోదయ విద్యాలయాలు అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలు అనేసి ఇచ్చారు సో వెయిటీ అంటే ఏర్పాటు చేసింది నవోదయ పాఠశాలలు ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చను క్రింది వాణిలో ఒకటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో మనకు పోలో వాల్ట్ షార్ట్ పుట్ హార్డిల్స్ నెక్స్ట్ గెలిస్థినిక్స్ అనేసి ఇచ్చారు సో ట్రాక్ అండ్ ఫీల్డ్ అంటే మనకు ఒక ట్రాక్ అనేది ఉంటుంది దాంట్లో మనకు ఈవెంట్స్ అనేవి జరుగుతాయి అంటే రన్నింగ్ రేస్ కానివ్వండి లేకపోతే మనకు షార్ట్ పుట్ ఇవన్నీ కూడా మనకు ఒక లైన్స్ అనేటివి వేసేసి దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అనమాట వాటికి రూల్స్ ఉంటాయి ఆ లైన్లోనే వెళ్ళాలి అనేటివి ఇక్కడ పోలో వాళ్ళతో కానీ హార్డిల్స్ ఇవన్నీ కూడా మనకు ఇలా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ అండి అంటే ట్రాక్ అనేది మనకు ఉంటుంది ఆ ట్రాక్ మీదనే మనము ఇది చేయాల్సి ఉంటుంది అనమాట ఈ గేమ్స్ అనేటివి ఆడాల్సి ఉంటుంది సో కెలిస్తెనిక్స్ అంటే ఏంటంటే మనకు ఇవి వచ్చేసి వర్కౌట్స్ అండి అంటే నథింగ్ బట్ జిమ్స్ అనమాట జిమ్ జిమ్ సెంటర్స్ ఉంటాయి కదా అలా అంటే మనకు యోగాసనాలు చేయడం కానివ్వండి జిమ్ ఎక్విప్మెంట్ కానివ్వండి ఇవి ఉంటాయి కదా సో వాటిని కెలిస్తెనిక్స్ అంటారు సో వాటికి మనకు ట్రాక్ అండ్ ఫీల్డ్ అవసరం లేదనమాట యోగాసనాలు కానివ్వండి ఈ జిమ్ వీటన్నిటికి అవసరం లేదు మిగిలిన వాటి అన్నిటికి ఇవి గేమ్స్ కాబట్టి వీటికి కంపల్సరీ కావాలి సో కానిది ఏది అంటే ఆప్షన్ ఫోర్ అండి కెలిస్థెనిక్స్ నెక్స్ట్ ఆర్టీఈ చట్టము రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలోని మహిళల సభ్యుల శాతం ఎంత అనేసి ఇచ్చారండి ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం అండి పాఠశాల మేనేజ్మెంట్ అనేది ఉంటుంది కదా సో ఆ కమిటీలలో మహిళా సభ్యుల శాతం ఆప్షన్స్లో మనకు ఇరవై ఐదు యాభై ముప్పై మూడు పాయింట్ మూడు మూడు అరవై ఆరు పాయింట్ మూడు మూడు అనేసి ఇచ్చారు సో ఎంత శాతం మంది ఉంటారంటే మహిళలు యాభై శాతం మంది ఉంటారండి సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము పాఠశాలల్లో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు వివరాలు ఉపకార వేతనాలు మొదలగు అంశాలు ఈ పుస్తకంలో నమోదు చేస్తారు అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో ఫస్ట్ది నగదు పుస్తకము ఆప్షన్ టూ స్టాక్ రిజిస్టరు ఆప్షన్ త్రీ మినిట్స్ పుస్తకము ఆప్షన్ ఫోర్ లాగ్ బుక్ అనేసి ఇచ్చారు సో ఇవన్నీ కూడా మనకు దేంట్లో రిజిస్టర్ చేస్తారండి నగదు పుస్తకంలో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ప్రతిరోజు వసూలయ్యే ఫీజు ఫీజులు కానివ్వండి ఆ స్కూల్కి ఎవరైనా విరాళాలు విరాళాలు ఇస్తే ఆ విరాళాలు కానివ్వండి ఉపకార వేతనాలు కానివ్వండి ఇవన్నీ మనకు డబ్బులకు సంబంధించినటువంటి అనమాట సో ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయంటే నగదు పుస్తకంలో మనకు నమోదు చేయబడి ఉంటాయి సో మిగిలినవి చూసుకున్నట్లయితే మనకు మనకు మిగిలినవి చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ మనకు పాఠశాలలో ప్రతిరోజు వసూలయ్యేటటువంటి ఫీజు వివరాలు కానివ్వండి విరాళాలు ఇవన్నీ మనము ఇవి డబ్బులకు సంబంధించినవి కాబట్టి ఇవన్నీ మనకు నగదు పుస్తకంలో ఉంటాయి సో స్టాక్ రిజిస్టర్ అండ్ స్టాక్ రిజిస్టర్ అంటే ఏంటంటే మనకు మన పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్లో ఉండేటటువంటి బెంచెస్ కానివ్వండి టేబుల్స్ కానివ్వండి బుక్స్ ఇవన్నీ కూడా ఏవైతే పరికరాలు కానివ్వండి ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా మనకు స్టాక్ రిజిస్టర్లో రాసేసి ఉంటారనమాట అంటే స్కూల్కి సంబంధించినటువంటి స్టాక్ అంతా ప్రతి ఒక్కటి కూడా అండి చాక్ పీసెస్ బుక్స్ అన్నీ కూడా మనకు స్టాక్ రిజిస్టర్లోనే నమోదు చేస్తాము నెక్స్ట్ మినిట్స్ పుస్తకం మినిట్స్ పుస్తకం అంటే ఏంటంటే మనకు పాఠశాలల్లో వచ్చేసి ఉపాధ్యాయులందరికీ సమావేశాలు పెడుతూ ఉంటారనమాట సో కొన్ ఒక టెన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ టీచర్స్ అందర్స్ని కూడా పిలిచి ఒక సమావేశమైతే పెట్టడం జరుగుతుంది ఆ సమావేశంలో ఏంటంటే వాళ్ళకు సంబంధించి అంటే పిల్లలకు సంబంధించి ఏమైనా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటే నిర్ణయాలు అంటే స్కూల్కి సంబంధించి కానివ్వండి లేకపోతే పిల్లల విషయాల్లో కానివ్వండి ఏవైనా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నట్లయితే వాటన్నిటినీ కూడా మినిట్స్ పుస్తకంలో రాస్తారనమాట మినిట్స్ పుస్తకంలో రాసి ఎవరైతే వాళ్ళ నిర్ణయాలు చెప్పారో ఆ ఉపాధ్యాయులు అలాగే వాటిని చూసి ప్రధాన ఉపాధ్యాయులు కూడా సంతకాలు అయితే చేస్తారు సో ఈ దీన్ని మినిట్స్ పుస్తకం అంటారు నెక్స్ట్ బుక్ అండి బుక్ అంటే ఏంటంటే మనకు ఒక విద్యా సంవత్సరంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలన్నీ మనకు క్లియర్గా ఆ పుస్తకంలో అయితే నమోదు చేస్తారు లాక్ బుక్లో అనమాట అంటే మనకు ఆ పాఠశాల ఏర్పడినప్పటి నుంచి కూడా మనకు ప్రతి సంవత్సరము ఏం జరుగుతుంది ఏంటి అనేది మనము ఈ లాక్బుక్ను చెక్ చేస్తే తెలుస్తుందండి ఆ విధంగా లాగ్ బుక్లో ప్రతి ఒక్కటి కూడా ఎంటర్ చేయడం అనేది జరుగుతుందనమాట మనకి మనకు ఎప్పుడైనా పాఠశాలను సందర్శించడానికి పర్యవేక్షకులు కానీ తనిఖీ అధికారులు కానీ ఎవరైనా వస్తూ ఉంటారు కదా సో వాళ్ళు వచ్చినప్పుడు అసలు మీ స్కూల్ గురించి ఏంటి ఏమేం చేశారు ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా సో అవన్నీ కూడా మనకు ఈ లాగ్ బుక్లోనే ఉంటాయండి సో దీంట్లో మనకు ఇలా లాగ్ బుక్ను అలాగే మినిట్స్ బుక్ పుస్తకం కానివ్వండి స్టాక్ రిజిస్టర్ కానివ్వండి నగదు పుస్తకాలు ఇవన్నీ కూడా మనకు పాఠశాల నిర్వహి నిర్వహించేటటువంటి ముఖ్యమైన రికార్డులు అలాగే రిజిస్టర్లు ఇంకా ఇవే కాదు మనకి ఇంకా చాలా ఉన్నాయి సో వాటిని గురించి కూడా క్లియర్గా అయితే చదవాల్సి ఉంటుందండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వము కేజీబీవి పాఠశాలలకు అవసరమైన నిధులను ఈ సంస్థ ద్వారా అందచేయబడతాయి అనేసి వచ్చారండి ఆప్షన్స్లో వచ్చేసి ఎస్ఎస్ఏ నెక్స్ట్ సెక్రెట్ తర్వాత ఆర్ఎంఎస్ఏ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైట్ అనేసి ఇచ్చారు సో ఈ కేజీబీవీకి సంబంధించినటువంటి నిధులన్నిటిని కూడా ఎవరు అందజేస్తారంటే ఎస్ఎస్ఏ అండి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు అందజేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చను ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫారసు ఏది అనేసి ఇచ్చారండి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని నెక్స్ట్ బేసిక్ విద్యా విధానము పాఠశాల సంచి బరువు తగ్గింపు నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సులు అనేసి ఇచ్చారు ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ అండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మనకు ఉండేటటువంటి అన్ని కమిటీలు కూడా క్లియర్గా చదవాలండి ఏ కమిటీ ఇస్తారో తెలియదు అనమాట హంటర్ కమిషన్ కానివ్వండి హార్ట్ టాక్ కమిటీ కానివ్వండి మొదలియర్ కమిషన్ కానీ సార్జెంట్ కమిటీ కమిటీ ఉంది కదా దానికి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా మనము క్లియర్గా అయితే చదవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రవేశపెట్టబడినటువంటి ముఖ్యమైన సిఫారసు ఏదండి ఆప్షన్ వన్ అండి సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని అంటే ఎస్యు పిడబ్ల్యూ అండి మీకు ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్ ఎస్యూపీడబ్ల్యూను ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అండి సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని అంటే సోషల్ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అండి సోషల్ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అనమాట సో ఇదే కాకుండా ఈ కమిటీ వచ్చేసి మనకు మొత్తంగా మూడు అంశాలను అయితే చెప్పింది అనమాట ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అవి ఏంటివి అంటే మానవీయ శాస్త్రాలు అండి హ్యుమానిటీస్ మానవీయ శాస్త్రాలు అలాగే విజ్ఞాన శాస్త్రాలు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఎస్యూ ఈ మూడింటిని కూడా ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ మనకు సిఫారసు అయితే చేయడం జరిగిందండి ముఖ్యంగా దీంట్లో ఒకటి అడిగారు కాబట్టి అదేంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని అంటే ఎస్యూ పీడబ్ల్యూ అండి సోషల్ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అలాగే మానవీయ శాస్త్రాలు హ్యుమానిటీస్ విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చను నవోదయ విద్యాలయాలలో గ్రామీణ విద్యార్థులకు కేటాయించిన సీట్ల శాతం ఎంత అనేసి సూచారండి సో గ్రామీణ విద్యార్థులకు వచ్చేసి నవోదయాలలో ఎంత ఎంత శాతం ఇచ్చారు అంటే డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది నవోదయ విద్యాలయాలు అంటే ఎక్కువగా గ్రామీణ విద్యార్థులలో ప్రతిభావంతులను సెలెక్ట్ చేయడానికి మాత్రమే ఇవి ఈ విద్యాలయాలు ప్రవేశపెట్టడం జరిగింది సో కాబట్టి దీంట్లో గ్రామీణ విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం అయితే రిజర్వేషన్లు అంటే సీట్లను అయితే ఇస్తారండి నెక్స్ట్ క్వశ్చను ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు డాక్యుమెంట్లోని నాలుగవ చాప్టర్ దీనిని గూర్చి చర్చిస్తుంది అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో వ్యవస్థాగత సంస్కరణలు పాఠశాల మరియు తరగతి గది అవసరాలు ఆప్షన్ త్రీ అభ్యాసం మరియు జ్ఞానము ఆప్షన్ ఫోర్ విషయక రంగాలు పాఠశాల దశలు మరియు మదింపు అనేసి ఇచ్చారు సో మనకు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో చూసుకుంటే మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి మొత్తము ఐదు అధ్యాయాలు అయితే ఉంటాయన్నమాట ఫైవ్ చాప్టర్స్ సో దీంట్లో నాలుగవది ఏది అంటే పాఠశాల తరగతి గది పరిసరాలు ఆర్ వాతావరణం అండి సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ టూ సో మిగిలినవి చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది మొత్తం వచ్చేసి మనకు ఫైవ్ చాప్టర్స్ ఉన్నాయి కదా సో దాంట్లో మనకు ఈ ఫైవ్ చాప్టర్స్లో ఫస్ట్ వచ్చేసి దృక్పథం అండి ఫస్ట్ది దృక్పథం అంటే మనకు ఈఎన్సిఎఫ్ రెండు వేల ఐదుకి సంబంధించి ఫస్ట్ పరిచయము సింహావలోకనము మార్గదర్శక సూత్రాలు కానివ్వండి నాణ్యత పాఠాలు కానీ విద్యా సామాజిక సందర్భము విద్యా లక్ష్యాలు వీటన్నిటిని కూడా మనకు దృక్పథం కింద ఇచ్చారు సో నథింగ్ బట్ ఇంట్రడక్షన్ అనుకోండి ఇంట్రడక్షన్కి సంబంధించి మనకు చాప్టర్ వన్లో ఉంటుంది నెక్స్ట్ సెకండ్ది చూసుకున్నట్లయితే మనకు అభ్యాసనము మరియు జ్ఞానం అంటే మనకు ఈ సెకండ్ దాంట్లో ఏమేమి అంశాలు ఉంటాయంటే అభ్యాసనం మరియు జ్ఞానానికి సంబంధించి రెండో చాప్టర్లో ఉంటాయి సో దీంట్లో మనకు అభివృద్ధి అభ్యాసనం కానివ్వండి జ్ఞానము అవగాహన జ్ఞాన పునఃస్మరణ కానీ పిల్లల యొక్క జ్ఞానం కానీ ఇవన్నీ కూడా మనకు ఈ అభ్యాసనం జ్ఞానంలో ఉంటాయి నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు పాఠ్యాంశాలు అలాగే పాఠ్య దశలు మరియు మదింపు ఆరు మూల్యాంకనము ఇవన్నీ కూడా మనకు మూడవ చాప్టర్లో ఉంటాయండి అంటే భాష కానివ్వండి మూల్యాంకనాలు కానివ్వండి గణితం కాని మనకు ఉండేటటువంటి సాంఘిక శాస్త్రము సైన్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకు విద్యా విషయక రంగాలు పాఠశాల దశలు మదింపులు అంటే మూల్యాంకనాలు అనమాట ఇవన్నీ కూడా మనకు థర్డ్ దాంట్లో ఉంటాయి మూడవ అధ్యాయంలో ఉంటాయండి నాలుగవ అధ్యాయంలో ఏముంటాయి మనకు పాఠశాల మరియు తరగతి గది పరిసరాలండి అంటే తరగతి గది వాతావరణం కానివ్వండి పాఠశాలకు సంబంధించినటువంటి వాతావరణం కానివ్వండి పాఠశాలలో ఉండేటటువంటి క్రమశిక్షణ కానీ గ్రంథాలయాలకు సంబంధించి కానీ ప్రయోగశాలలకు సంబంధించి కానీ పిల్లలందరి భాగస్వామ్యం కానివ్వండి విద్యా సాంకేతిక పరిజ్ఞానం అంటే మనకు కంప్యూటర్స్ ఇవన్నీ కూడా పాఠశాల అలాగే తరగతి గది పరిసరాలకు సంబంధించినవే కదా ఇవన్నీ కూడా మనకు చాప్టర్ ఫోర్లో ఉంటాయి నెక్స్ట్ చాప్టర్ ఫైవ్లో చూసుకున్నట్లయితే మనకు వ్యవస్థాగత సంస్కరణలు చాప్టర్ ఫైవ్లో వ్యవస్థాగత సంస్కరణలు ఆ సంస్థాగత సంస్కరణలు అనైనా అంటారు అంటే మనకు పాఠశాలలో వచ్చేసి పాఠశాల పర్యవేక్షణ కానివ్వండి పరీక్షల సంరక్షణ కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి అంటే ఉపాధ్యాయ విద్యను ప్రోత్సహించడం కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి వ్యవస్థాగత సంస్కరణల కింద మనకు ఐదవ చాప్టర్లో చర్చించడం జరుగుతుంది సో చూసారు కదా మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉంటాయండి మనకు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో వచ్చేసి మొత్తము ఐదు అయితే ఉంటాయి సో ఇక్కడ మనకు నాలుగోది అడిగారు కాబట్టి ఏంటిది పాఠశాల మరియు తరగతి గది పరిసరాలండి ఫస్ట్ది ఏంటి దృక్పథం దృక్పథం నథింగ్ బట్ పరిచయం అనమాట అసలు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అనేది దేనికి సృష్టించబడింది అసలు ఇదేం చేస్తుంది అనేది మనకు ఫస్ట్ దాంట్లో ఉంటుంది సెకండ్ది ఏంటి అభ్యాసనం మరియు జ్ఞానం థర్డ్ వన్ ఏంటి మనకు విద్యాభిషేక రంగాలు పాఠశాల దశల గురించి కానీ మదింపు గురించి కానీ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి పాఠశాల మరియు గది పరిసరాలు ఫిఫ్త్ వన్ ఏంటి వ్యవస్థాగత సంస్కరణలు లేదా సంస్థాగత సంస్కరణల కింద కూడా మనం చెప్పచ్చండి సో ఇవి మనకు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదుకు సంబంధించింది సో ఇవి వచ్చేసి మనకు విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ పెడిసాం మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి